సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. గత ఐపీఎల్ ఎడిషన్కు ముందు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ను మెంటర్గా అపాయింట్ చేసింది. ఆ నిర్ణయం జట్టు తలరాతిని మార్చేసింది. సునీల్ నారాయణ లాంటి ఒక ఆల్రౌండర్ను ఓపెనర్గా దించి సక్సెస్ అయ్యాడు గంభీర్. గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ కప్పు గెలుచుకుందంటే నరేన్ ఒక కారణం. నరేన్ క్రీజ్లో ఉంటే బౌలర్లు హడలెత్తిపోయారు. ఎక్కడో చివరిలో బ్యాటింగ్ చేసే నరేన్ను గంభీర్ ఏరికోరి ఓపెనర్గా దించి ఫ్రాంచైజీకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఫలితంగా 3 సంవత్సరాల తర్వాత కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. తొలుత గంభీర్ను చాలా కాలం పాటు మెంటర్గా ఉంచాలని కేకేఆర్ భావించింది. కానీ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్గా పదవీ బాధ్యతలు తీసుకోవడంతో కేకేఆర్ మెంటర్ పోస్టు ఖాళీ అయింది. గౌతమ్ నిష్క్రమణ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కొత్త మెంటర్ కోసం వెతుకుతోంది. రాహుల్ ద్రావిడ్ జట్టుకు తదుపరి మెంటర్గా ఉండొచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. రాహుల్ ద్రావిడ్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ను కేకేఆర్ తన మెంటర్గా అపాయింట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కలిస్ గతంలో కేకేఆర్ టీంలో ఆడాడు. 2012-2014 గంభీర్ క్యాప్టెన్సీలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ 2 సీజన్లలో కలిస్ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు జట్టుకు బ్యాటింగ్ కోచ్గా కూడా వ్యవహరించాడు. అందువల్ల కేకేఆర్ ఈ అనుభవజ్ఞుడిని తదుపరి సీజన్లో మెంటర్గా చేసే అవకాశం ఉంది. 2011 మరియు 2014 మధ్య అతను జట్టు కోసం 56 మ్యాచ్ల్లో 1295 పరుగులు చేశాడు. 2015లో బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు. జాక్వెస్ కల్లిస్ వయసు 48 ఏళ్ళు మాత్రమే. అతను ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్లలో ఒకడు. ఇప్పటికీ ఫిట్గా ఉండి సీనియర్ ఆటగాళ్ల టోర్నీలో ఆడుతున్నాడు. కల్లిస్కు బ్యాటింగ్ బౌలింగ్లో నైపుణ్యం ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందువల్ల గౌతమ్ గంభీర్ స్థానంలో కేకేఆర్ మెంటర్ పదవికి కల్లిస్ తగిన వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. అతని 3 దశాబ్దాల క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.